హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆడవాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకుంటే మంచిది? కొంతమందికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎందువల్ల అలా జరుగుతుంది? ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బిడ్డని కనాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అని వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళంతటి వాళ్ళు డిసైడ్ అయ్యి నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటాను అని చెప్తేనే చేస్తారు, లేదంటే చేయరు. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఒక బిడ్డ లేదంటే రెండు బిడ్డలు అయి ఉండాలి. సో అది వచ్చేసి వాళ్ళ ఇష్టం అనమాట, అంటే బిడ్డలు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దాని తర్వాతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తారు. ఒకవేళ బిడ్డలు లేదు అంటే మాత్రం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలంటే కనీస వయసు వచ్చేసి 22 ఇయర్స్ పైన ఉండాలన్నమాట. అంటే 22 ఇయర్స్ బిలో ఉన్నట్లయితే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయరు. 22 ఇయర్స్ పైన ఉంటేనే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది చేస్తారు. కొంతమందికి చూసినట్లయితే చిన్న వయసులోనే మ్యారేజ్ చేసేస్తుంటారు కదా, అంటే 17, 18, సో వాళ్ళకి వచ్చేసి వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తూ ఉంటుంది. అంటే 18, 19, 20 లోపలనే వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా అయిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకి 22 ఇయర్స్ వస్తేనే ఆపరేషన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి 20 ఇయర్స్ ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆపరేషన్ చేయరన్నమాట. కనీస వయసు ఆపరేషన్ చేయడానికి 22 ఇయర్స్ ఉండాలి. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలంటే కొన్ని రూల్స్ అనేది ఉంటుంది. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎప్పుడు చేస్తారంటే డెలివరీ అయిన 48 అవర్స్ నుంచి 5 డేస్ లోపల ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది చేస్తారు, లేదంటే ఆఫ్టర్ 8 వీక్స్ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది చేస్తారు. కానీ మిడిల్లో మాత్రం చేయరు. ఇంకా ఓపెన్ సర్జరీ ద్వారా డెలివరీ అయి ఉంటుంది కదా, సో వాళ్ళకి వచ్చేసి ఒక బిడ్డ లేదంటే ఇద్దరు బిడ్డలు అయిన తర్వాత, అంటే ఓపెన్ సర్జరీ ద్వారా బేబీ డెలివరీ అయినట్లయితే ఇద్దరు పిల్లలు అనమాట. అంటే మ్యాక్సిమం వచ్చేసి 3 పిల్లలు కనొచ్చు, కానీ చాలా వరకు డాక్టర్స్ వచ్చేసి ఇద్దరే చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా ఇద్దరు పిల్లలు అయిన తర్వాత, అంటే ఫస్ట్ బేబీ అయిన తర్వాత ఇంకా సెకండ్ బేబీకి ఆపరేషన్ ద్వారా బేబీ డెలివరీ అవుతుంది కదా, సో అప్పుడు వచ్చేసి డాక్టర్స్ అడుగుతారనమాట. అంటే ఆపరేషన్ చేయాలంటే సో అప్పటికప్పుడే ఆపరేషన్ అనేది చేస్తారు. ఈ విధంగా అంటే ఓపెన్ సర్జరీ ద్వారా బేబీ డెలివరీ అయిన తర్వాత వెంటనే ఆపరేషన్ చేసినట్లయితే సో దాని యొక్క ఫండస్ అనేది బాగా కనిపిస్తుంది, కాబట్టి డాక్టర్స్కి యాక్సెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోవడం వలన ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది కదా, సో అది ఎందువల్ల అంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది 2 రకాలుగా చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి ఓపెన్ సర్జరీ, ఇంకా 2వది వచ్చేసి లాప్రోస్కోపీ అనమాట. ఓపెన్ సర్జరీ ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నట్లయితే దాని యొక్క సక్సెస్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది, అదే లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవడం వలన దాని యొక్క సక్సెస్ శాతం అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ లాప్రోస్కోపీ ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడం అనేది అది ఒక పరికరంతో చేస్తారు, అంటే మానిటర్లో చూసి ఒక పరికరంతో చేస్తారు, కాబట్టి దాని యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట, అంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి ఆపరేషన్ చేసుకున్నా కూడా. ఈ లాప్రోస్కోపీ ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎన్ని రకాలుగా చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అది వచ్చేసి కొన్ని రకాలుగా చేస్తారనమాట, ఒక వీడియోలో చేసినట్లయితే వీడియోలో ఎంత అవుతుంది, సో అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బిడ్డని కనాలంటే సో దానికి వచ్చేసి ట్యూబ్ రివర్సల్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో ట్యూబ్ రివర్సల్ ఆపరేషన్ అనేది చేస్తారనమాట. సో అది వచ్చేసి అంత ఈజీ కాదు, అది కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇస్మిస్ భాగంలో, అంటే ఫెలోపియన్ ట్యూబ్ భాగంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జరిగి ఉంటే మళ్ళీ రివర్సల్, అంటే బిడ్డని కనడానికి ఫెలోపియన్ ట్యూబ్ని ఒక్కటిగా అతికించడానికి అవుతుంది. కానీ ఫింబ్రియో అంటే అండాశయంలో అండాలు విడుదలైన తర్వాత ఒక చేతిలాగా ఉంటుంది కదా, ఆ అండాలన్నీ తోసి ఫెలోపియన్ ట్యూబ్లోకి పంపిస్తుంది కదా. సో మీరు చాలా వరకు వీడియోలో చూస్తే ఉంటారు ఆ చేతిలాగా ఉండే ఆ షేప్ కనుక కట్ చేసినట్లయితే, సో అది కూడా ఒక మెథడ్ అనమాట ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో. సో అది కూడా ఒక మెథడ్ అనమాట. సో ఆ మెథడ్లో కనుక ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నట్లయితే మళ్ళీ బిడ్డని కనడానికి ఛాన్సెస్ ఉండదు, అంటే ఫెలోపియన్ ట్యూబ్లో కనుక ఆపరేషన్ జరిగి ఉన్నట్లయితే మళ్ళీ బిడ్డని కనొచ్చు, ట్యూబ్ రివర్సల్ అయితే చేస్తారు. ఈ ఫింబ్రి అనేది న్యాచురల్గా సృష్టించడానికి అవ్వదు, కాబట్టి మళ్ళీ బిడ్డని కనడానికి ఛాన్సెస్ ఉండదన్నమాట. అదే ట్యూబ్లో కనుక ఆపరేషన్ జరిగి ఉన్నట్లయితే మళ్ళీ ట్యూబ్ రివర్సల్ చేసి మళ్ళీ బేబీని కనడానికి
అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తూ ఉంటుంది కదా. సో అది ఎందువల్ల అంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ సర్జరీ, సెకండ్ వన్ వచ్చేసి లాప్రోస్కోపీ. ఈ లాప్రోస్కోపీలో కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. చాలా వరకు చూసినట్లయితే ఓపెన్ సర్జరీ ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసినట్లయితే చాలా వరకు సక్సెస్ అవుతుంది. అదే లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసుకున్నట్లయితే కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఎక్కువ శాతం సక్సెస్ అవుతుంది, కానీ కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే కట్ చేసిన ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఒక్కొక్కసారి అతుక్కుంటుంది అన్నమాట. అందువల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఫెలోపియన్ ట్యూబ్లో చేసినట్లయితే మళ్ళీ అతుక్కొని ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కానీ ఫింబ్రియోలో కనుక ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసినట్లయితే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండదు అన్నమాట.